వెల్కమ్ టు భూవికా స్టడీస్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండిపోతుంది ట్వంటీ ట్వంటీ వన్లో అలాగే జోన్ వైజ్ ఆఫ్ ఎలా ఉంది అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ మరియు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎలా ఉండిపోతుంది అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టిపోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో మనం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది సో మీరు ఆ లింక్ ద్వారా మా గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు అక్కడ మేము పెట్టిపోయే ప్రతి వీడియోకి సంబంధించిన లింక్ అలాగే పీడిఎఫ్స్ అనేది పెట్టడం జరుగుతుంది సో మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ డి టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఫార్మ్స్ ఫిల్ అయినాయి అనేది ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారనేది మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేస్తాం మనకి టూ థౌజండ్ నైన్టీన్కి గాను మనకి టోటల్ వేకన్సీస్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట దానికి గాను మనకి టోటల్గా వన్ క్రోడ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది సో ఈ వన్ ల్యాక్కు మనకి కాంపిటీషన్ వచ్చేసి వన్ వన్ టూ అంటే ఒక పోస్ట్కి గాను మనకి వన్ వన్ టూ అంటే ఒక పోస్ట్కి నూట పన్నెండు మంది కాంపిటీషన్లో ఉన్నారనమాట సో ఇది మనకి అఫీషియల్గా ఆర్ఆర్సి గ్రూప్ డీ నుంచి వచ్చిన డేటా అనమాట సో ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలా ఉన్నింది అనేది చూద్దాం మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చేసి టోటల్గా మనకి సిక్స్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ వేకెన్సీస్ ఉండేవన్నమాట సో అప్పుడు ఎన్ని ఫామ్స్ ఫిల్ అయినాయి అంటే మనకి వన్ పాయింట్ ఎయిట్ నైన్ క్రోడ్స్ అనమాట సో అప్పుడు ఒక పోస్ట్కి మూడు వందల రెండు సో టూ థౌజండ్ ఎయిటీన్కి ఇప్పుడు పోల్చుకుంటే మనకి సగానికి సగం మనకు కాంపిటీషన్ అనేది తగ్గడం జరిగింది సో నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఉన్న టైంని వేస్ట్ చేకున్నట్టు మీరు కొద్దిగా కష్టపడితే మీకు జాబ్ రావడం పక్కా సో ఇప్పుడు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌజండ్ ఎయిటీన్ కట్ ఆఫ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం మనకి సికింద్రాబాద్లో చూసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌజండ్ ఎయిటీన్లో అన్రిజర్వ్డ్ క్యాటగిరీ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ అలాగే ఓబీసీ కేటగిరీ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ ఎస్టీ ఎస్సీ చూసుకుంటే మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ ఎస్టీ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ బెంగళూరు बेंगलूरु अन्रिजर्वचे मन की सिक्सटी टू पाइंट जीरो वन ओबीसी फिफ्टी सिक्स पाइंट सिक्स जीरो एससी वे मन की फोर्टी नाइन फारटी सिक्स फाइव एस वे फोर्टी एट पाइंट नाइन मुंबई अन्रिजर्व कैटगरी वे मन की सिक्टी सवेन्क्स ओबीसी वन की सिक्स त्री पाइं जीरो అదే ఎస్సీ వచ్చేసి మనకి 58.88 ఎస్టీ వచ్చేసి మనకి 52.58 గోవర్తి మనకి అన్‌రిజర్వ్డ్ వచ్చేసి మనకి 77.09 ఓबीसी వచ్చేసి మనకి 72.22 ఎస్సీ వచ్చేసి మనకి 67.39 ఎస్టీ వచ్చేసి 57.07 గోరక్పూర్ అండ్రిజల్ట్ వచ్చేసి మనకి సెవెంటీ త్రీ పాయింట్ నైన్ జీరో ఓబీసీ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ టూ సెవెన్ ఎస్సీ వచ్చేసి సిక్స్టీ పాయింట్ టూ నైన్ ఎస్టీ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ థర్టీ సెవెన్ ఇది మనకి అఫీషియల్గా ఇచ్చిన కట్ ఆఫ్ అనమాట టూ థౌజండ్ మై ఎయిటీన్లో కోల్కట్ట అండ్రిజల్ట్ వచ్చేసి ఎయిటీ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ o bc 71.77 sc wc sc మనకి 71 st wc sc 55 నెక్స్ట్ వచ్చేసి మనకి చందగర్ చందగర్ చూసుకుంటే unreserved వచ్చేసి 75 o bc వచ్చేసి 68 sc వచ్చేసి 34 st వచ్చేసి 55 నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ భువనేశ్వర్ వచ్చేసి మనకి 73 unreserved o bc 69 SC 60 ST 55 అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అలహాబాద్ అన్‌రిజర్డ్ వచ్చేసి మనకి 74 OBC వచ్చేసి మనకి 69 SC వచ్చేసి 62 ST వచ్చేసి 50 భూపాల్ अनरिजर्वड रिजर्व 75, फाइव ओबीसी 70, एससी विक्स्टी 63, एसटी विफ्टी एट रांची अन्रिजर्वे सी 76, ओबीसी वन एस्सी एससी सिस्टी टू एसटी वो फिफ्टी एट अजमेर अंड्रिज वो सैवी थ्री ओबीसी वेवेंटी एससी विक्स्टी थ्री एस विक्स्टी अहमदाबाद अंड्रिजोर्ड वेवेंटी वन ओबीसी विक्सटी सिक्स एस्सी वो सिस्टे फिफ्टी सवेन पटना अनरीजर्वे सी सवे ओबीसी वेवेंटी टू एचे सिक्टी वन एस फिफ्टी एट चेन्नई अनरीजर्व सी वन ओबीसी सिक्टी एट एस्सी वन एस्टी फिफ्टी फाइव, फैव बिलाजर्व सी ओबीसी सिक्टी सिक्स एस्सी फिफ्टी नाइन ఎస్టీ ఫిఫ్టీ టూ సో ఇవి మన టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నమాట మీరు గమనించాల్సింది ఏమంటే ఎప్పటికైనా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లో మన రిజర్వేషన్ కాకున్నట్టు అన్ రిజర్వ్ కేటగిరీలో ఎంత వెళ్ళింది అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి మన టార్గెట్ వచ్చేసి ఎప్పుడు దీని మీదే ఉండాలి ఇప్పుడు అన్ రిజర్వ్ కేటగిరీ మీ కేటగిరీ ఎగ్జాంపుల్ మీ కేటగిరీ ఎస్సీ అనుకోండి సో ఎస్సీ అంటే మీకు ఫిఫ్టీ నైన్ వస్తే చాలు కాదు మనం అన్ రిజర్వ్లో సెవెంటీ తెచ్చుకోవాలన్నమాట సో మన ఫోకస్ సెవెంటీ మీద ఉంటే మనకి ఈ కేటగిరీలో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎలా ఉంటుంది మనకి ఫైనల్ కట్ ఆఫ్ సో బాగా గుర్తుపెట్టుకోండి అన్ రిజర్వ్లో ఎంత ఉంటుందో దాన్నే మనం ఫోకస్ చేయాలి మన కేటగిరీ మీద కాదు మనం అది ఫోకస్ చేస్తే మన కేటగిరీలో ఉన్న కట్ ఆఫ్ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు అలహాబాద్ అలహాబాద్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే మనకి సెవెంటీ సెవెన్ ఉందనమాట అదే ఓబీసీ వాళ్ళు అయితే సెవెంటీ టూ ఎస్సీ వాళ్ళు వచ్చేసి ఫిఫ్ సిక్స్టీ ఫైవ్ ఎస్టీ వచ్చేసి సిక్స్టీ త్రీ సో ఎస్టీ వాళ్ళు సిక్స్టీ త్రీ కదా మన గోల్ వచ్చేసి మనం సెవెంటీ సెవెన్ మార్క్స్ దగ్గరలో ఉంటే మనకి ఖచ్చితంగా మనం ఆ కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే అది మైండ్లో పెట్టుకోండి అమెహదాబాద్ మనకి అన్ రిజల్వ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సెవెంటీ ఫోర్ ఉండొచ్చు అలాగే ఓబీసీ సిక్స్టీ నైన్ ఎస్సీ సిక్స్టీ త్రీ ఎస్టీ సిక్స్టీ అనమాట నేను చెప్పిపోయే కట్ ఆఫ్లో అటు ఇటు ఉండొచ్చు అనమాట ఒక త్రీ మార్క్స్ కిందికైనా ఉండొచ్చు ఒక త్రీ మార్క్స్ పైకైనా ఉండొచ్చు ఓకే అది బాగా గుర్తుపెట్టుకోండి ఇవే ఉంటుంది అని కాదు దీనికి మూడు మార్కులు తక్కువైనా ఉండొచ్చు దీనికి మూడు మార్కులు ఎక్కువైనా ఉండొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పాట్నా పాట్నా వచ్చేసి ఎయిటీ అన్ రిజర్వ్డ్ ఓబిసి సెవెంటీ ఫైవ్ ఎస్సీ సిక్స్టీ ఫోర్ ఎస్టీ సిక్స్టీ వన్ సికింద్రాబాద్ సెవెంటీ టూ అన్ రిజర్వ్డ్ ఓబిసి సిక్స్టీ ఎయిట్ ఎస్సీ సిక్స్టీ టూ ఎస్టీ ఫిఫ్టీ నైన్ అజ్మీర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ త్రీ సిక్స్టీ సిక్స్ ఎస్టీ సిక్స్టీ త్రీ ముంబై అన్ రిజర్వ్డ్ సెవెంటీ ఓబిసి సిక్స్టీ సిక్స్ ఎస్సీ సిక్స్టీ వన్ ఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ రాంచీ అన్ రిజర్వ్డ్ సెవెంటీ నైన్ ఓబిసి సెవెంటీ ఫోర్ ఇంకొకటి ఏంది ఎస్సీ సిక్స్టీ ఫైవ్ ఎస్టీ సిక్స్టీ వన్ గోవాహి అన్ రిజర్వ్డ్ ఎయిటీ ఓబీసీ సెవెంటీ ఫైవ్ ఎస్సీ సిక్స్టీ సారీ సెవెంటీ ఎస్టీ సిక్స్టీ అనమాట బ్యాంగ్లూరు అన్ రిజర్వ్డ్ సిక్స్టీ ఫైవ్ ఓబీసీ సిక్స్టీ నైన్ ఎస్సీ ఫిఫ్టీ టూ ఎస్టీ ఫిఫ్టీ వన్ అనమాట సో ఇది మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ది సో ఎప్పటికైనా మనం గోల్ వచ్చేసి అన్ కేటగిరీలో ఎంత ఉంటుందో మనం ఆ మార్క్స్ తేవడానికి మనం ఆలోచించాలన్నమాట అప్పుడే మన కట్ ఆఫ్స్ అనేవి క్లియర్ అవుతాయి మన కట్ ఆఫ్ని మాత్రం గోల్గా పెట్టుకోకండి అన్ ఉండే మార్క్స్ మాత్రమే మనం గోల్గా పెట్టుకుంటే మనం మన కేటగిరీలో ఉన్న కట్ ఆఫ్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు సో ఆ ఎగ్జామ్ డేట్ మనకి క్లారిఫై కావాలంటే ఫస్ట్ ముఖ్యంగా మూడు ఎగ్జామ్లు అనేది క్లియర్ అవ్వాలన్నమాట అదే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిక్స్త్ ఫేజ్ అనేది జరుగుతుంది అది మనకి ఏప్రిల్ ఎయిట్న అయిపోతుంది అనమాట టోటల్గా ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ రాస్తున్నారు ఇందులో కూడా మనకి త్రీ ల్యాక్స్ మెంబర్స్కి ఇంతవరకు అడ్మిట్ కార్డ్స్ అనేది రాలేదన్నమాట సో వాళ్ళు వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెవెంత్ పేజ్లో రాయడం జరుగుతుంది సో వాళ్ళకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు మిగతా త్రీ ల్యాక్స్ మెంబర్స్కి సో ఈ టూ ఎగ్జామ్స్ కాకుండా మనకు మనకు థర్డ్ ఎగ్జామ్ కూడా ఉండడం జరిగింది అదే అదే మనకి ఎన్టీపీసీ రీషెడ్యూల్ ఎగ్జామ్స్ అనమాట ఇన్ని జరిగిన స్పేజస్లో కొన్ని సిటీస్లో వచ్చేసి కరోనా కారణం వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది సో అవి జరగడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సో అవి ముంబై రాజస్థాన్ ఎక్సెట్రా ఇంకా కొన్ని ఉన్నాయి సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని చోట్ల ఎగ్జామ్స్ అనేవి జరగలేదన్నమాట సో వాళ్ళకి రీషెడ్యూల్ చేయడం కూడా ఉంది సో ఇదంతా చూస్తే మనకి దాదాపు వన్ మంత్ అనేది ఇక్కడే వెళ్ళిపోతుంది అనమాట సో ఈ ఎగ్జామ్ క్లియర్ అయితేనే మనకి నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ క్లియర్ అయ్యి మన గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలంటే మనకు ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫిఫ్టీన్త్ జూన్ నుంచి ఇది స్టార్ట్ అయ్యి మనకి దాదాపు త్రీ మంత్స్ పడుతుంది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కంప్లీట్ అవ్వడానికి సో దాని తర్వాతే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి టూ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనము ఎంత టైం ఉంది అని మనం చూసుకుంటే మనకి ఈరోజు డేట్ నుంచి చూసుకుంటే ఏప్రిల్ సిక్స్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ వరకు దాదాపు మనకి సెవెంటీ డేస్ అనేది టైం ఉంది సో మీరు సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు మీరు అనుకున్న జాబ్ని మీరు సాధించగలరు సో మేము స్పెషల్గా మీకోసం మేము జీకే సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే మిషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి అని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అందులో మనం జీకేకి సంబంధించి జీఏకే అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనం క్వశ్చన్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే త్వరలో మేము మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన కూడా కొన్ని ట్రిక్స్ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనమాట సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లోని ఒక టెన్ మెంబర్స్ స్టూడెంట్స్కి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్